మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత మన ధర్మపురి గడ్డ మీద నుంచి మన ధర్మపురి కొప్పల ఈశ్వర్ ఎమ్మెల్యే గారికి మన జగిత్యాల జిల్లా నుంచి సాంఘిక సంక్షేమ శాఖ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగా మా యొక్క వికలాంగుల శాఖని ఆ యొక్క మంచి సానుకూల దృక్పథంతో మా మీద చూపిస్తున్నటువంటి దయమహునికి మా యొక్క శాఖను అప్పచెప్పడం అనేది మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరైపై జగిత్యాల జిల్లా నుంచి మనకే ఆ యొక్క సంక్షేమ శాఖల మంత్రిగా రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇందులోనే భాగంగా మాకు ఇందులో సంతోషం కలిగించే విషయం ఏంటంటే మన ఈ యొక్క జగిత్యాల జిల్లా నుంచి మన ఈ యొక్క వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా మంచి పనులు చేస్తారంట తాను ఎవరైతే ఉన్నారో మంత్రి కాక మునిపే ఆయన చాలా మా యొక్క వికలాంగులకు మంచి మంచి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు వీల్చైర్ల పంపిణీ కావచ్చు, ట్రైసైకిల్ పంపిణీ కావచ్చు, స్కూటీల పంపిణీ కావచ్చు, కర్రల పంపిణీ కావచ్చు, ఇంకా ఏవైతే ఇంకేదైనా ఇన్సెంట్ అవార్డ్స్ ఉన్నాయో అవన్నీ మాకు అందించడం జరిగింది. ఇక సొంత ఖర్చులతో బస్ పాసులు దాదాపు ఒక 3000 మంది దివ్యాంగులకు అందించడం జరిగింది. అలాంటి ఘనత ఈ యొక్క కుక్లీశ్వర్ గారికి దక్కడం చాలా సంతోషకరం. అందులో భాగంగా మళ్ళీ ఈ యొక్క సంక్షేమ శాఖను తీసుకెళ్లి మన కుక్లీశ్వర్ గారికి ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకంగా ఉందని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. మాకు ఈ యొక్క సాంఘిక సంక్షేమ శాఖ మా యొక్క జగిత్యాల జిల్లాకు కేటాయించినందుకు గాను ఈ యొక్క కేసీఆర్ గారికి మరియు కవిత మేడం గారికి మరియు కేటీఆర్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.